ఋషిక ఎవరు అని అంటే సూర్య సావిత్రి సూర్య సావిత్రి మరి ఈమె ఎవరండి అని అంటే సూర్యునికి సవితకు జన్మించినటువంటి ఋషిక సూర్య సావిత్రి ఇటువంటి ప్రస్తావనలు మీకు పురాణాలు దొరకవు ఇది వేద ప్రామాణికమైనటువంటి విషయం ఏమిటిదది సూర్య సావిత్రి ఆమె పేరులోనే ఉంది సూర్యుడు సావిత్రి సావిత్రినే సవిత అని అంటారు ఈ రకంగా సూర్య సావిత్రి ఎవరు అని అంటే సూర్యునికి జన్మించినటువంటి పుత్రిక సూర్యునికి సవితాదేవికి జన్మించినటువంటి పుత్రిక ఈమె ఎంతటి గొప్ప మహాద్రష్టాన్ని అంటే చూడండి సూర్యునికి వివాహం జరిగింది తల్లితోటి తన తల్లితోటి ఈమె తపస్సు చేసి ఏ విధంగా జరిగింది మా నాన్న వివాహం అని చూసింది ఈమె చూశారా నా వివాహం జరిగింది అని తెలియదు ఎందుకు తర్వాత పుట్టింది కాబట్టి ఏ విధంగా అయితే ఎవరు తెలుసుకోలేరో ఈమెం చేసిందంటే తపస్సులోన ఈమె దర్శించింది అంటే సూర్యుని యొక్క వివాహం ఏ విధంగా జరిగింది ఎలాంటి మెథడాలజీ ఎలాంటి సాంప్రదాయం ఎలాంటి ఫార్మాలిటీ ఉన్నాయి అని మొత్తం చూసింది ఈమె సూర్య సావిత్రి చతుర్వేదాలలో రెండు వేదాలు ఒకటి ఋగ్వేదము రెండు అథర్వణ వేదము ఈ రెండు వేదాలలోన నూట ఎనభై ఆరు మంత్రాలను దర్శించడం జరిగింది ఋగ్వేదములోన ఫార్టీ సెవెన్ మంత్రాస్ అథర్వ వేదములోన వన్ థర్టీ నైన్ మంత్రాలు టోటల్గా నూట ఎనభై ఆరు మంత్రాలను దర్శించారు సూర్య సావిత్రి మాత ఈమె గొప్ప మంత్ర మంత్రద్రష్ట మరి వీరి మంత్రాలలో ఏం చెప్పింది ఈమె అని అంటే అద్భుతమైన టీచింగ్ ఇస్తుంది ఈమె వధువరులు ఏ విధంగా ఉండాలి వివాహం చేసుకున్నటువంటి వధువు వరుడు ఎలాంటి గుణాలు కలిగి ఉండాలి అనేది చెబుతుంది ఈమె అసలు వివాహం అన్నటువంటి కర్మకాండ ఎలా జరగాలి అనే విషయాలు చెప్తుంది కొంతమంది బ్రాహ్మణ్సు పురాణాల మంత్రాలు చెప్తూ ఉంటారు వివాహ కార్యక్రమంలోన కొంతమంది చాలా తక్కువగా బ్రాహ్మణ్సు వేద మంత్రాలు కూడా చెప్తూ ఉంటారు వెరీ పవర్ఫుల్ మంత్రాలు ఏమిటి అంటే వివాహ మంత్రములు ఈమె యొక్క వివాహ మంత్రాలే చాలామంది బ్రాహ్మణ్సు వివాహ కార్యక్రమాల్లో వాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకంటే అవన్నీ పవర్ఫుల్ మంత్రాలు ఏమిటా పవర్ఫుల్ మంత్రాలు అని అంటే నా భర్త నా పతిదేవుడు వంద సంవత్సరాలు జీవించుగాక అంటుంది చూసారా నా భర్త వ్యాధిగ్రస్తుడు కాకూడదు శత సంవత్సరములు జీవించాలి జీవించుగాక అంటుంది ఇటువంటి మంత్రాలు చదువుతూ ఉంటారు కొద్దిమంది బ్రాహ్మీణ్స్ అంత అందరూ కాదు మళ్ళీ ఎక్కువగా పురాణాల మంత్రాలు చదువుతుంటారు ఈ వేద మంత్రాలు చదివే వాళ్ళు కొద్దిగా ఉంటారు ఈమె వివాహ వ్యవస్థలో ఒక మంచి మాట చెబుతుంది మీరు మీ యొక్క మనసులకు అనుగుణంగా ఉన్నారో లేదో చూసుకోండి అంటుంది చూసారా వివాహం అనగానే మనం ఏం చేస్తాం జాతకాలు ఇంక ఇక్కడనే అందరూ పడిపోతుంటారు ఎందుకంటే ఒకడికి ఇష్టం లేకపోయినా ఒకటికి పట్టించుకోకపోయినా రెండవ వర్గం పట్టించుకుంటూ ఉంటారు చూసారా ఇది కర్మ చూడండి అకార్డింగ్ టు బాబా మనము భావభక్తులు అయినప్పుడు అసలు మనం పట్టించుకోరాదు జాతకాలు కానీ మనం పట్టించుకోకపోయినా పక్కవాడు పట్టించుకుంటాడు ఏమిటిదండి అసలు జాతకాలే బాగాలేవు వాళ్ళవి ఎలా చేశారండి మీరు అంటారు చూసారా ఇది పరిస్థితి ఈమె అంటుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా వధువరులు ఇద్దరు కూడా సుగుణ సంపత్తితో ఉండాలి అప్పుడే మీరు సుఖంగా ఆనందకరంగా ధర్మయుతంగా జీవిస్తారు మీ బుద్ధులు గనక సరిగా లేకపోతే మీ గుణాలు గనక సరిగా లేకపోతే మీ సంస్కారం గనక సరిగా లేకపోతే మీరు ఎంతమంది దేవతలను ఆరాధించినా మీరు ఏడుస్తూనే ఉంటారు అంటదేమో చూసారా అందుకే చూడండి ఆనాడు ఏ నలభై ఎనిమిది సంవత్సరాలకో వాళ్ళు వివాహం చేసుకునేవాళ్ళు ఎందుకంటే అటువంటి కాలం అది ఇప్పుడు ఈ రోజుల్లోన నలభై ఏళ్ళు దాటాయనుకోండి ఇంకెక్కడ పిల్లలు కుడతారమ్మా అనుకుంటారు ఆ కాలం అటువంటి కాలం కాదు అది ఎనభై సంవత్సరాలు కూడా పిల్లల్ని అనేవారు అట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీ పిల్లల్ని అనేవారు అంతా ఉండేవాళ్ళు ఇప్పుడు ముప్పై ఏళ్ళు అయినాయంటే ఇంకా అయిపోయింది కథ ఈ రకంగా సూర్య సావిత్రి దేవి చెబుతుంది ఏమని మీరు సుగుణ సంపత్తితో ఉండండి స్వచ్ఛమైన మనసుతో సంసారం చేయండి ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెయ్యకండి మీరు ఇద్దరు కూడా బ్రహ్మజ్ఞానులై శోభించాలి అంటుంది సూర్య సావిత్రి దేవి చూశారా ఇప్పుడు ఈ కాలం ఎలా ఉందంటే చూడండి ఇరవై నాలుగు సంవత్సరాలకి పెళ్లి చేస్తారు ఇంకా ఉన్న వయసు అటువంటిది అది ఇంక కొంతమందికి ఇరవైకే చేస్తారు పద్దెనిమిదికే చేస్తారు ఏం జరుగుతుందంటే వాళ్ళ మనసులన్నీ కూడా అన్మిచ్చ్యుడిగా ఉంటాయి అంటే అపరిపక్వ దశలో ఉంటాయి అవి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఎంతవరకు మాట్లాడాలి ఆ మాట్లాడితే కలిగే పర్యవసానం ఏమిటిది ఇవన్నీ ఏం తెలియవు నోటికి వస్తే అది మాట్లాడుతూ ఉంటారు చంచల మనస్సుతో బిహేవ్ చేస్తూ ఉంటారు తద్వారా ఏం జరుగుతాయి గొడవలు జరుగుతాయి సంసారాలు పాడైపోతాయి డైవర్స్ దాకా వెళ్ళిపోతారు ఇంకేమంటారంటే వాళ్ళ జాతకాల్లో ఏదో దోషం ఉంటుందండి అంటారు దోషం ఉన్నది జాతకంలో కాదు మనసుల్లో ఉన్నది గుణాలలో ఉన్నది అంటుంది సూర్య సావిత్రి దేవి వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఏది ఋషులలోనే గొప్ప డిఫరెంట్ క్యారెక్టర్ ఏది ఈ రకంగా సూర్య దేవి నూట ఎనభై ఆరు మంత్రాలకు ద్రష్టాన్ని తెలుసుకున్నారు గొప్ప దశ్రీ అని తెలుసుకున్నారు మరి ఈమె పేరుపై శివలింగాన్ని స్థాపన చేస్తే ఏం కలుగుతుంది అని అంటే భర్తకు దీర్ఘాయుష్ కలుగుతుంది ఎవరైనా భార్య నా భర్త వంద సంవత్సరాలు బతకాలి నేనున్నా పోయినా పర్వాలేదు అని ఎవరైతే అనుకుంటారో సూర్య సావిత్రి పేరు మీద శివలింగాన్ని అనుకోండి వంద సంవత్సరాలు భర్త జీవిస్తాడు అంతేకాదు ఎలాంటి రోగము లేకుండా వాళ్ళు సుఖంగా జీవన జీవనం సాగిస్తారు ఆల్రెడీ సూర్య సావిత్రి దేవిపైన మన స్టూడియోలో ఉన్నటువంటి బిందు ఆల్రెడీ బుక్ చేసుకుందా అమ్మాయి ఒకరోజు నాకు వచ్చి అడిగింది ఆ పాప స్వామి నేను ఒక లింగాన్ని పెట్టుకోవాలనుకుంటున్నాను నేను మా అమ్మ మా పిన్ని మా హస్బెండు అని అడిగింది అప్పట్లో నేను అంత రా టోటల్గా ఇంకా డిసైడ్ చేస్తూ ఉన్నా సరే సూర్య సావిత్రి పెట్టుకోపో అన్న చూడండి ఆ పిల్లకు తగినట్లుగానే ఆ భర్త కూడా వచ్చాడు ఆ కుర్రవాడు కూడా ఎంతో ఉత్తముడు వాడు చూశారా ఇవన్నీ ఇంకా లక్షణాలు ఇవన్నీ కూడా సూర్య సావిత్రిదేవి చాలా విషయాలు చెప్తుంది వివాహ వ్యవస్థలోన ఒకవేళ కనుక భర్త వ్యాధిగ్రస్తుడైతే ఆమె చెప్తుంది నువ్వు రెండో పెళ్లి చేసుకోవచ్చు అంటుంది ఆ రెండో వాడు కూడా వ్యాధిగ్రస్తుడైతే మూడో అని కూడా చేసుకోవచ్చు అంటుంది భర్త కనుక చనిపోతే మూడు వివాహాల వరకు చేసుకోవచ్చు అంటదేమో అంటే వన్ టూ త్రీ ఇది వేద సమ్మతం అంటుంది సూర్య సావిత్రి దేవి భర్త రోగగ్రస్తుడైనా ఒకవేళ చనిపోయినా ఒకవేళ వివాహ జీవితానికి పనికి రాకపోయినా ఆమె చెబుతుంది నీవు మరో ఇద్దరిని వివాహమాడవచ్చును అంటే మూడు ముగ్గురి వరకు పరిమితం చేసింది ఆమె ఈ రకంగా సూర్య సావిత్రి దేవి ఎన్నో విషయాలను చెప్పడము జరిగింది